ಭಾಯನಿ ನೀ ಕೃಪಾ ನನ್ನು ಬಿಡುವುದು ಎನ್ನಟಿಕಿ ಎಡಬಾಯನಿ ನೀ ಕೃಪಾ ನನ್ನು ಬಿಡುವುದು ಎನ್ನಟಿಕಿ ಯೇಸಯ್ಯ ನೀ ಪ್ರೇಮಾನುರಾಗಂ ನನ್ನ ತಾಯುನು ಅನುಕ್ಷಣಂ ಯೇಸಯ್ಯ ನೀ ಪ್ರೇಮಾನುರಾಗಂ ನನ್ನ ತಾಯುನು ಅನುಕ್ಷಣಂ ಎಡಬಾಯನಿ ನೀ ನನ್ನು ಬಿಡುವುದು ಎನ್ನಟಿಕಿ ವಿಶ್ವಾಸ ಪೋರಾಟಮುಲೋ ಎದುರಾಯ ಶೋಧನಲು ಮೋಹಾಸಿಲ್ಲಲಜಗಿಲು ಸರಳಿಕೆ ವಿಶ್ವಾಸಮುಲೋ ವಿಶ್ವಾಸ ಪೋರಾಟಮುಲೋ ಎದುರಾಯ ಶೋಧನಲು ಸರಳಿಗೆ ವಿಶ್ವಾಸಮುಲ್ಲೇಮೇಚೂಸಿ ಇಲ್ಲೀತಿ ವ್ಯರ್ಥ ಮನಿಯನ್ನು ಕೊಲ್ಲದ ದುಷ್ಟುಲೇಮೇ ಚೂಸಿ ಇಲ್ಲೀತಿ ವ್ಯರ್ಥ ಮನಿಯನ್ನು ಕೊಲ್ಲದ రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చిందించి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన ఆరాధన Oh,
ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈలే పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని వినయము గలవారిని తగిన సమయములో హెచ్చి
పాస్టర్ గారు ఉన్నాడు మా చర్చిలోనే, మంచి ఆత్మీయుడు, బైబిల్ కాలేజీలో పనిచేస్తాడు, రెండు మూడు కాలేజెస్లో. భార్య నర్సు, కరోనా కాలంలో ఆమె చనిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఆయనే చెప్పాడు, అన్న చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రార్థన చేయండి అని అన్నాడు. మంచిదని ప్రార్థన చేశాం. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎవరో విజయవాడకు మీటింగ్ పిలిచారంట. ఆయన విజయవాడకు మీటింగ్ పిలిచారంట. మీటింగ్ పిలిస్తే సరే వస్తాను అన్నాడు. ఏదో అడ్రస్ చెప్పాడు, నాకు సరిగా తెలియదు. కానీ నర్సాపూర్ నుంచి విజయవాడకి ఆ రోజుల్లో ట్రైన్ టికెట్ 25 రూపాయలు. ఇప్పుడు 90 చేశారంట, మేము ట్రైన్లు మానేశామని. 25 రూపాయల టికెట్ అంట. ఆయన దగ్గర 50 రూపాయలు ఉన్నాయంట పాప. ఇంట్లో అంతే ఉన్నాయి పాపం. భార్య బలహీనంగా ఉంది, పిల్లలు ఫీజులు కట్టలేక ఇంటికి వచ్చేసారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రార్థన చేసుకున్నారు, మీటింగ్ వచ్చాడు ఆయన. పాపం విజయవాడ రైల్వే స్టేషన్లో దిగితే ఆటో పట్టుకొచ్చారు ఆయన తీసుకెళ్ళడానికి. తీసుకెళ్లారు, మీటింగ్ చేశాడు. పగలు రాత్రి, పగలు రాత్రి, 4 మెసేజెస్ ఇచ్చాడట. అన్నీ అయిపోయి మళ్ళీ ఆటో ఎక్కించి స్టేషన్కి తీసుకొచ్చారు. ఆయన దగ్గర ఇంకో 25 రూపాయలు ఉన్నాయి, అంతే తిరుగుటప్ప ఛార్జీ అన్నమాట. వచ్చేటప్పుడు 25, వెళ్ళేటప్పుడు రాతి. వాళ్ళు అన్నారు, అయ్యగారు మీకు ఇందులో కొంచెం సిస్టర్ పచ్చడి పెట్టింది, వడియాలు పెట్టారు, ఏమో పెట్టారు సార్, మీకు ఏదో చిన్న ఇవి సార్, మేము చిన్న సంఘం మీరు చూశారు కదా, కానుక కూడా అందులో పెట్టాం అని చెప్పి ట్రైన్ ఎక్కించారు. ఆయన విప్పలేదు. ఇంటికి వచ్చాక భార్య అడిగింది, ఏమండి ఏంటి సంగతి అంది. ఏమో నేను, నాకు ఇది ఏదో సంచెట్టారు, సంచే మన ఆస్తి, ఇదిగో నీకే అప్పగిస్తున్నాను అని. పాపం గబగబా ఆమె సంచెప్పింది. పాస్టమ్మ గారికి మంచి ఖరీదైన బట్టలు పెట్టారు అందరు. పాస్టర్ గారికి మంచి ఖరీదైన బట్టలు పెట్టారు అందరు, భార్యాభర్తలు ఇద్దరికి. పిల్లలకు కూడా మంచి దుస్తులు అందులో పెట్టారు, పచ్చళ్ళు పెట్టారు, ఒడియాలు పెట్టారు, అన్నీ పెట్టారు. ఓ ప్యాకెట్ ఉందంట, ఆ ప్యాకెట్లో మడతల మీద మడత కట్ట, మళ్ళీ ఏంటంటే ప్యాకెట్ మీద ప్యాకెట్ అంతా అయిపోయారంట. పాస్టమ్మ గారు లెక్క కడుతుందంట, 20,000 ఉన్నాయంట అందులో. 2 రోజులు ఏడ్చేసాడంట. కుటుంబం అంతా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే దేవుని స్తుతి నా జీవితంలో తీసుకోలేదన్నయ్యా. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. దేవుడు తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. 12 గంపలు ఎత్తారండి, ఎంత అద్భుతమైన సంగతి. ఇలాంటి అద్భుతాలు, దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు చూస్తున్నప్పుడు మనం ఎంత దేవునికి దగ్గర కావాలి. అవును,
అరణ్యములో ఆయన అవసరత తీర్చి వారందరినీ కూడా సంతోషపరిచినటువంటి దేవుడని నేను జ్ఞాపకం చేయాలి. ఇంకో రెండు మాటలు ఉన్నాయి, అవి కూడా చెప్పి నేను ముగిస్తాను. గమనించండి, ఇంకో మాట కొద్దాం రండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనాలు చదువుతాను చూడండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఏంటి సంగతి? గెన్నేసరతు సరస్సు దగ్గర పేతురు ఆయన సహోదరులందరూ కలిసి ఆ వాళ్ళు రాత్రంతా కూడా వలలు వేస్తున్నట్లుగా చూస్తాం ప్రియుల. ఆ సరస్సు తీరాన రెండు దోణిలు ఉన్నాయంట, జాలర్లు వాటిలోంచి దిగి వలలు కడుక్కున్నారంట. యేసుప్రభువారు సీమోనుతో ఎక్కడట, కొంచెం లోపలికి తీసుకెళ్ళాడు అన్నాడు. లోపలికి వెళ్ళి ఆ సముద్రంలో నుంచి లేక సరస్సులో నుంచి వాక్యం చెప్పడం ప్రకటించాడు. ప్రారంభించాడు ఆయన, యేసుప్రభువే పేతురు యొక్క ఆ యొక్క పడవలోకి ఎక్కి లోపలికి నడిపించమని చెప్పి వాక్యం చెప్పాడు. బహుజన సమూహములు ఆయన వాక్యమే విన్నా. ఆయన అన్నాడు, సీమోను వలలు వేయి అన్నాడు. నేను ఎలా ఊహించాను, హలో చేపలు పట్టడంలో పేతురు పిహెచ్డి చేశాడు. ఆయన పట్టినట్టుకి ఇంకెవరూ పట్టలేరు. అసలు ఏ రాత్రి ఏ జాములో ఏ చేప పడతో పేతురుకు బాగా తెలుసు. అది విద్య, ఆయన వ్యాపారం చేపలు పట్టుకోవడం అమ్ముకోవడం. యేసుప్రభు నమ్ముకోకముందు మాత్రంతా ప్రయాసపడ్డాడు. ఆయనను నీ మాట చొప్పున. ఇంతకీ మన పాయింట్ ఏంటో తెలుసా, బాగా అర్థం చేసుకోండి. పేతురు యొక్క ఏమిటనంటే చిన్న చేపల వ్యాపారం, అది వ్యాపారంలో సహాయం చేయడానికి. ఆ తర్వాత వలేస్తాడు, చేపలు పడతాయి. రాత్రంతా ఎందుకు పడలేదు, ప్రభువే చేశాడు. చేపలందరికీ ఆజ్ఞాపి, ఏ చేపలరా ఒక్క పరిగి కూడా ఒక్క బెత్తి కూడా పేతురులోకి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. చేపలు ఆయన మాటలు విన్నాయి. రాత్రంతా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, కానీ ఒక్క పరిగైనా పడలేదు. యేసు ప్రభు చెప్పిన తర్వాత ఇలాగ, ఆయనను నీ మాట చొప్పున. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. తన అనుభవంలోంచి రాసిన పాట, నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. వేశాడు, అబ్బో వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఎన్ని విస్తారమైన చేపలు. మళ్ళా చెప్పాడు అనమాట చేపలు అన్నాడు, ఏ సముద్రంలో ఉన్న చేపలారా మీరందరూ అర్జెంటుగా పేతురుల్లోకి వెళ్ళిపోవాలి అన్నాడు. గబగబా గబగబా సరిహద్దులు దాటి పెద్దయి చెన్నై అన్ని సైజులు. అర్థమైందా? నేను కాకినాడ వెళ్ళినప్పుడు పోర్ట్ ఏరియాకి తీసుకెళ్లారు ఊరికే చూపిస్తానని. బాంబే వెళ్ళినప్పుడు కూడా చూశాను, అరేబియా సముద్రంలో పడ్డ చేపలను చూశాను. అబ్బబ్బా ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఉంటుంది అంట, సైజుల ప్రకారం అంట. మనిషి అంత చేపలు ఒక చోట ఉంటాయి, దాని రేవు వేరు, చిన్న సైజు వేరు, చిన్న సైజు వేరు, సైజుల ప్రకారం ఉంటాయన్నమాట. ఆశ్చర్యమైపోద్ది ఆ చేపలను చూస్తూ ఉంటే, ఎన్ని పట్టాయో చెప్పలేము. విస్తారమైన చేప వలలు పిగిలిపోవచ్చుండగా ఆయన వారికి పొరుగు వారిని రమ్మని అడిగాడు. దేవుడు వారి వ్యాపారాన్ని దీవించాడు. క్రైస్తవులు వ్యాపారం చేయొచ్చా? క్రైస్తవులు వ్యాపారం చేయొచ్చా? వడ్డీ వ్యాపారం చేయొచ్చా? కొంతమంది ఇలగలగంటున్నారు, కొంతమంది ఇలగలగంటున్నారు. క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? లూకా సువార్త 6వ అధ్యాయానికి రండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం కొంచెం ఆలోచించి చేయడం చాలమని. దానికి ముందు ఒక మాట మనం చూద్దాం చూడండి. దైవ గ్రంథం ఈ యొక్క విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పింది. కొంతమంది సేవకులు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయానికి తిప్పండి. ముందు పాత నిబంధనలో చూసి వెంటనే మనం నూతన నిబంధనకు వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు ఇలా చెప్పాడు, చేయొచ్చో చేయకూడదో దేవుని వాక్యమే మనకు చాలా స్పష్టంగా తెలియజేసింది. 23వ అధ్యాయం 19:20 చదివేస్తున్నాను. నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. దేవుని వాక్యం ఇదండి, వడ్డీకి ఇవ్వకూడదు. మానాలి మరి, ఎప్పుడైనా మారు మనసు పొందాలండి. మేము మానవండి అంటే తర్వాత నీకు జరుగుతుంది, తగిన శాస్తి చేస్తా. అర్థమైందా? వడ్డీకి ఇవ్వకూడదు.
అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వచ్చును కానీ స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నింటి విషయంలోను నిన్ను ఆశీర్వదించునట్టు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వు. కొన్ని కండిషన్స్ పెట్టాడు, ఇవ్వకూడదని చెప్పాడు మెట్టుకి. ప్రిల్లరా, ఇలాగన పాత నిబంధన గ్రంథం చెప్పింది, నూతన నిబంధన గ్రంథం ఏం చెప్పింది? లూకాసు వార్త 6వ అధ్యాయానికి రండి. పాత నిబంధన అది ఇశ్రాయేలుకు సంబంధించింది, నూతన నిబంధన గ్రంథన మనకు సంబంధించింది. మనం ఏం చేయాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడో రండి. 6వ అధ్యాయం దయచేసి నేను చదువుతున్నాను చూడండి, 34వ వచనం చదువు. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షించరు, వారికే అప్పు ఇచ్చినడలా మీకేమి మెప్పు కలుగును? ఇడుగు డబ్బులు ఇస్తే మళ్ళీ ఇస్తాడా? దక్కుతాయాయి అని అనుకుని ఇచ్చేవారి గురించి చెప్పాడు అనమాట. వారికే ఇస్తే మీకేం కలుగుతుంది? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకున్న వాళ్ళని పాపులకు అప్పు ఇచ్చేదారు కదా, లోకస్తులు అలా చేస్తారు కదా. మీరైతే మనకు చెప్పాడు, ఎట్టి వారిని గురించి నేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించడి, మేలు చేయడి, అప్పు ఇయ్యుడి. అప్పు ఇవ్వండి, తప్పేమీ కాదు. అప్పు ఇచ్చుకోవడం దేవుని వాక్యం చెప్పింది. అప్పు ఇయ్యండి. ఎవరైనా ఆర్థికంగా ఇతర పరిస్థితులు ఉంటే అప్పు ఇయ్యడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోత్తమ కుమారుల యందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. పిల్లల ఇంతకీ దీని భావం ఏంటంటే, దేవుని పిల్లలైనటువంటి వారు గమనించండి, వాక్యానుసారంగా చేయకోకుండా ఉండడం మంచిది. ఇవ్వండి అని చెప్పాడు, వడ్డీ తీసుకోకండి. దేవుని వాక్యం సెలవిచ్చింది. వ్యాపారం చేస్తున్నాడు పేతురు, గమనించండి. చేపలు అమ్ముకున్నాడు, మళ్ళా జీవనం చేయాలి, వలలు కొనుక్కోవాలి, కావలసిన పరికరాలు కొనుక్కోవాలి. వ్యాపారం చేయడం మంచిదే, దుర్వ్యాపారం చేయడం మంచిది కాదు. అది దుర్వ్యాపారం మంచిది కాదు, వ్యాపారం మంచిది. ఏదో చిన్నద ఒక రూపాయికి ఒక ఏదో 10 పైసలు ఏదో అలా వేసుకుని చేసుకోవడం మంచిదని నాకు అర్థమైంది ఈ సంగతి. అందుచేత నీ వ్యాపారంలో కూడా నీ అవసరతను తీర్చేవాడు, నీ అవసరతను తప్పనిసరిగా తీర్చి నీకు కావలసినటువంటి సహాయాన్ని చేస్తాడు. వ్యాపారాన్ని ప్రభు ఎక్కడ ఖండించలేదు. అలా ఖండించేవాడైతే పేతురుతోనే చెప్పాడు, పేతురో స్టాప్ యువర్ బిజినెస్ అని చెప్పేవాడు. అలా చెప్పలేదు, చేసుకోండి, మీరు పోషించబడడానికి తప్పనిసరిగా చేసుకోండి. అవును, అందరు అన్ని పనులు చేయలేరు కదా, ఎవరు చేయగలిగిన పని వారే చేస్తారు కదా, ఎవరి జ్ఞానం వారిదే కదా. కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, కొంతమంది మేసన్స్ ఉంటారు, రకరకాల పనులు ఉంటాయి, అన్నీ ఒకరికే రావు. వాళ్ళు కష్టపడతారు, మన దగ్గర నుంచి కొంత ఆశిస్తారు. దేవుని బిడ్డలారా, వ్యాపారం తప్పని కాదనే విషయాన్ని నాకు ఇప్పుడు అర్థమైందను. అందుకని ఏం చేశాడంటే, పేతురు యొక్క వ్యాపారాన్ని దీవించడానికి అవసరతలో తోడ్పడడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సంగతి ఏంటంటే, వెంటనే అన్నాడు, చేపలు బయటికి లాగిన తర్వాత వాటిని అన్నీ తీసుకుని వెళ్ళి అమ్ముకొని జీవనం చేశాడు. దేవుని బిడ్డలారా, వ్యాపారం దివాళా తీసిందా? రియల్ ఎస్టేట్ పడిపోయిందా? మరీ ఓవర్గా కాదు, బ్రతుకు తెరువు కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నామకే వాస్తన్నట్టుగా ప్రియులారా ఏం చేయొచ్చని మనకు అర్థమవుతుందంటే, కొద్దిపాటి లాభం కలిగి కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడం కూడా దేవుని వాక్యం అంగీకరిస్తుందని నాకు అర్థమైంది. అవసరత తీర్చాడు, లేకపోతే పేతురు అక్కడితోటే మొత్తం అంతా కూడా ఆయన విడిచిపెట్టవలసి వచ్చేది. ఇలాగున్న ప్రభు ఏం చేశాడంటే, అందరినీ కూడా ఆదుకున్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరి మాట చూద్దాం రండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. నన్ను అందరికీ తెలిసిన మాటలే, 5వ అధ్యాయానికి రండి. ఏం చేశాడు ఇక్కడ 5 నుంచి 8 వచనాలు చదవనా? ఇలాగుంది, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడు ఉండేది. యేసు వాడు పడి ఉండి చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉండడని ఎరిగి, స్వస్థపడ గోరుచున్నావా అని వాడిని అడిగాను. రిల్లరా, ఆయన స్వస్థత కూడా అనుగ్రహిస్తాడు అవసరంలో ఉన్నవారికి. ఏమండి స్వస్థత ఎవరికి అవసరం? ఆయన వారికి చేస్తాడు. ఎక్కడో చేస్తారని అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ స్వస్థత కోసం. ఎవరి స్వస్థత కొరకు? వారే ప్రార్థన చేసుకోవాలి. రెండవ సంగతి, స్థానిక సంఘానికి చెప్ప, ఇంకెక్కడ చెప్పకూడదండి. నీకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రెండవది, ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘానికి చెప్పాలి. అయ్యా, మా ఇంట్లో పరిస్థితి ఎలాగుంది, ఎంతమంది బెడ్ల మీద ఉన్నాం వరుసగా,
అందరికీ ఫ్లూ జ్వరాలు, అందరికీ కరోనా, అందరికీ ఇబ్బంది అని చెప్పి సంఘానికి మాత్రమే చెప్పాలి. నీ సేవకుడు నీ కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? ప్రియులరా, నేను ముగిస్తున్నాను. ప్రభు ఇలాగున మన అవసరాలన్నీ తీర్చేటువంటి వాడు. ఏ అవసరమైనా సరే ఆయన తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడంటే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిండు, మీకేదో ఇష్టం అడగండి, అప్పుడు నేను వాటన్నిటినీ కూడా సాటిస్ఫై చేస్తాను. ప్రభు దగ్గరికి రావాలి, మారుమనసు పొందాలి, రక్షించబడాలి, వాక్యాన్ని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇవన్నీ మన జీవితంలో ఉండి తూచా వాక్యం తప్పుకోకుండా జీవిస్తున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మన అవసరాలు తీరుస్తాడు. మనల్ని తీర్చడానికి, మనల్ని రక్షించడానికి పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చాడు. గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు, సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు, మరలా వస్తానని చెప్పాడు. డెఫినెట్గా వస్తాడు ఆయన. నీ పాప జీవితం కడుక్కొని నా యందు మీరును, యేసులో ఉండాలి. నా మాటలు మీ యందును నిలిస్తే వాట్ ఎవర్ యు వాంట్ ఆస్క్ మీ, మీరు అడగండి, నేను గ్యారంటీగా ఇస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభువును కోరుకోవడం మంచిది. ప్రభువా, నా హృదయంలోనికి రండి, నేను నిన్ను రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నేను మారు మనసు పొందుతాను, నీ యందు నిలుచుంటాను. ప్రభువా, నీ మాటలు కూడా నాలో ఉండేలాగా నేను సాక్షిగా నేను జీవిస్తానని చెప్పగలిగినట్లయితే ఈ రాత్రి నీ ప్రార్థనకు తేటగా జవాబు వస్తుందని నేను జ్ఞాపకం చేయాలి. నీ అవసరం ఏదైనప్పటికీ కూడా ఎవరికీ చెప్పుకోండి. ముందు ఆయనకు చెప్పుకొని తర్వాత సంఘానికి చెప్పుకొని సంఘంతో దేవునితో కలిసి ఉండేటువంటి ప్రతి విశ్వాసి యొక్క అవసరత దేవుడు తీరుస్తాడు. రక్షించబడాలి, క్రీస్తులో నిల్చుండు. ఎవడైనా నా యందు నిలిచుంటే దేవుడు చేస్తానన్నాడు. ఆయన ఇంకో మాట కూడా, మీరు నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారని కూడా చెప్పాడు, విస్తరిస్తారని చెప్పాడు. ఈ శ్రేష్టమైన మాట మన మనసులో పెట్టుకుందాం, ఒక నిర్ణయం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఆయనలో మనం నిలిచున్నప్పుడు మనం వర్ధిల్లుతాం, అనేక మందికి దీవెన కాడు. అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. శ్రేష్టమైన వాక్య సందేశం అందించిన దైవ సేవకులు న్యూటన్ బాబాను గారు ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ, చివరిగా మరి అనేక మంది హృదయాల్లో ప్రభువుని అంగీకరించిన వారుగా, ఇంకా తాత్సారం చేస్తున్న వారు బాప్తిస్తున్నారన్న ప్రభువుని నేను గణపడతాను, ఇష్టపడుతున్నాను. రక్షణ పొందిన బిడ్డలు చల్లారిపోయిన వారు వెలిగింపు కలిగి మేలుకొలుపు కలిగి ప్రభు గురువు జీవిస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన సందీపుని మనకు అనుగ్రహించినగాక మీ అందరికీ వందనాలు.